సభలో అప్పటికప్పుడు ఎజెండా పెడితే ఎలా అని మండిపాటు ఇరవై కోట్లు మాకిస్తే మా ఆస్తంతా చంద్రబాబుకే రాసిస్తామన్న రాఫ్తాడు ఎమ్మెల్యే హత్య రాజకీయాలు చేయడంలో బాబుకు ఎవరు సాటిరారన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం ఈ నెల ఇరవై ఒకటిన లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తామన్న అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ ఆబ్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు బ్యాంకు నూతన లోగోను పోస్టల్ స్టాంపును ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సహకార వ్యవస్థను బలోపేతం చేసింది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు ఆప్కాబ్తోనే రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ దగ్గరైందని రైతులకు ఆప్కాబ్ ఇస్తున్న చేయూత చాలా గొప్పదని కితాబిచ్చారు సహకార బ్యాంకులు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయని ప్రశంసించారు చిన్న సన్నకారు రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందని చెప్పారు ఆర్బీకేలకు తో అనుసంధానం చేశామని ఇప్పుడు ఆర్బీకేల స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని జగన్ అన్నారు నాలుగేళ్లలో ఆప్కాబ్ ముప్పై ఆరు కోట్ల ఏడు వందల ముప్పై రెండు లక్షల టర్నోవర్ సాధించి రెండు వందల యాభై ఒక్క కోట్ల లాభాల్లోకి వెళ్లిందని తెలిపారు నాలుగేళ్లలో రెండుసార్లు జాతీయ ఆప్కాప్ జాతీయ అవార్డులను సాధించిందని జగన్ తెలిపారు రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తూ బ్యాంకింగ్ సేవల్లో రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాప్ నేటితో అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఈ రోజుటికి ఒక విశిష్టత ఈ ఉంది మరీ ముఖ్యంగా ఈ అరవై సంవత్సరాల ఈ ప్రయాణంలో ఈ ఆప్కాబ్ బ్యాంకు ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు ఎలా ఉంది అని చెప్పి అరవై సంవత్సరాల తర్వాత ఈరోజు తిరిగి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజు నిలబడిన పరిస్థితి చూస్తే చాలా గొప్పగా నిలబడింది అని చెప్పి ఈరోజు చెప్పుకునే స్థాయిలో అప్కాబ్ ఎదిగింది ఈ సందర్భంగా రైతన్నలకు బ్యాంకు సిబ్బందికి అదే రకంగా బ్యాంకును నిర్వహిస్తూ ఉన్న సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్న యాజమాన్యానికి ఈ బ్యాంక్ కార్యకలాపాలలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నా తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు వేల ఏడు వందల కోట్లుగా ఉన్న ఆప్కాప్ పరపతి రెండు వేల ఇరవై మూడు నాటికంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఏకంగా ముప్పై ఆరు వేల ఏడు వందల కోట్లకు పెరిగింది అంటే దాదాపుగా ఆల్మోస్ట్ మూడు రెట్లు పెరిగింది ఇంకా గత ఆర్థిక సంవత్సరంలో ఇది ఒక నిజంగా ఒక ఒక గొప్ప మార్పు అని చెప్పాలి గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మెనహ మిగతా అన్ని డీసీసీబీలు లాభాల్లో నడుస్తూ ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా నిజంగా ఎంత బాగా నడుస్తూ అంటే ముప్పై ఏళ్ళ తర్వాత లాభాలు గడించిన కర్నూలు డిసిసిబీని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత లాభాలు పొందిన కడప డీసీసీబీని కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇంత గొప్పగా అడుగులు వేయగలిగినందుకు వేయించినందుకు సిబ్బందికి యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ డిజిటైజేషను ఈ కంప్యూటరైజేషన్ ఎప్పుడైతే పూర్తిగా పూర్తవుతుందో ఈ యాప్ కాబు ఈ డీసీసీబీలు బలోపేతం ఈ ప్యాక్స్ దాకా కూడా తీసుకొని ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు ఈ రోజు మనం చూస్తా ఉన్న మార్పు కన్నా ఇంకా మెరుగైన ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో చూసే కార్యక్రమం జరుగుతుంది అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కే తారక రామారావు సమాధానాలు ఇచ్చారు నిజామాబాద్ జిల్లాకు ఐటీ హబ్ ఇచ్చినందుకు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆర్వూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గాల స్థాయిలో ఐటీ హబ్లను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎమ్మెల్యేల సహకారంతో ఐటీ హబ్ నెలకొల్పామని స్థానికంగా ఎమ్మెల్యేలు సహకరిస్తే మరిన్ని ఐటీ సంస్థలను నెలకొల్పడానికి ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకపోతారా అని అడిగిన అధ్యక్ష నేను మా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మొన్న ఏదో ప్రోగ్రామ్ కులిస్తే పట్టాలు వంచేది ఉంటే పోయిన అధ్యక్ష పట్టణంలో ఏదో పట్టాలు ఇవ్వాలా మీరు మున్సిపల్ మినిస్టర్ రండి అంటే పోయినా పోతే చిన్నయ్య గారు ఏమన్నారంటే అన్న మా దగ్గర రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయి బెల్లంపల్లిలో నువ్వు విజిట్ చేయాలి అన్నాడు నేను నమ్మలే అధ్యక్ష ఏదో మా చిన్న నన్ను ఊరికేనన్నా గోల్ దిపుతున్నాడు అనుకోని సరే వస్తా కానీ నిజమా అన్న మీరు నమ్మరు అధ్యక్ష నేను చెప్తే ఇప్పుడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదు బెల్లంపల్లిలో సింగరేణి బెల్టు హైదరాబాద్కి వెళ్ళి రెండు వందల పైచిల్ కిలోమీటర్ రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర అట్లాంటి బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీల్లో ఈరోజు ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్ ఇంకో కంపెనీ పేరు వాల్యూ పిచ్ లోకల్ పిల్లలు ఒక ఆయన ఇంకొక నలుగురు బ్రదర్స్ అధ్యక్ష రాజు శ్రీరంగరాజు ఇంకో ఇద్దరు రాజు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ నలుగురు మూడు వందల మంది పిల్లలకి అక్కడ కొలువులు కల్పిస్తూ ఉన్నారు అధ్యక్ష నేను నమ్మలేదు పోయి చూస్తే అట్లా ఈరోజు మా రాజేంద్రన్న కూడా ఒప్పుకోవాలి హుజూరాబాద్కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించొచ్చినం వచ్చినాం ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు బంద్ చేసిన రాదు మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది అయితే అధ్యక్ష అదొకటే కాదు కోరుట్లలో కూడా అధ్యక్ష మా విద్యాసాగర్ వారు ఇక్కడే ఉన్నారు కోరుట్లలో కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఒక కంపెనీ వచ్చింది అధ్యక్ష ఇట్లా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మా మిత్రులు పరకాల్లో కూడా వచ్చింది అధ్యక్ష మా మిత్రులు కొంతమంది పడతా ఉన్నారు మా దగ్గర కూడా రావాలని ఇవాళ సిద్దిపేటలో నిజామాబాద్లో మహబూబ్ నగర్లో ఖమ్మంలో అదే మాదిరిగా మన కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్స్ కట్టినాం అధ్యక్ష భవిష్యత్తులో మా మిత్రుడు కోరుకంటి చంద్రగారు అడుగుతూ ఉన్నారు రామగుండంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం మొన్న ఆయన కూడా పాపం అమెరికా దాకా పోయినాడు పోయి అక్కడ కూడా చాలా ప్రయత్నం చేసి చాలా కంపెనీలను కలుసుకొని కోరుకంటే చంద్రగారు తప్పకుండా మా దగ్గర రావాలంటే అక్కడ పిల్లలు కూడా కొంతమంది ఒప్పుకున్నారు అధ్యక్ష తప్పకుండా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం అదే మాదిరిగా చాలా పట్టణాలకు కూడా విస్తరించాలనే ప్రణాళికలు ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష కానీ నేను మిత్రులను ఒకటే కోరుతా ఉన్నా మీరు కూడా దయచేసి ఇక్కడ నుంచి పోయి స్థిరపడ్డ మన పిల్లలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని సంప్రదించండి వాళ్ళందరికీ కూడా ఇవాళ అక్కడ ఐటీ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది దానికి చాలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాము మా గంగుల కమలాకర్ గారు కూడా అమెరికా దాకా పోయి ఆయన కూడా చాలా ఎఫర్ట్ పెట్టి అక్కడ ఉన్న ఎన్ఆర్ఎల్ని కలుసుకొని కరీంనగర్ ఐటీ హబ్ను కూడా బాగా నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రకంగా కొంత తోడ్పాటు మాకు ఎమ్మెల్యేల నుంచి కూడా కావాలా తప్పకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో కూడా ప్రతిపక్షాలకు సమాచారం లేదని నేత విక్రమార్క మండిపడ్డారు ప్రభుత్వం సమావేశాలు సభలో ఎజెండా గురించే తమకు ముందుగా చెప్పడం లేదని విమర్శించారు సమావేశాల నిర్వహణ తీరుపై భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ముందుగా సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు టేబుల్ పై ఎజెండా పెడితే చర్చించేదెలా అంటూ అధికార పార్టీపై ధ్వసమెత్తారు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేతలకు సమయం ఇవ్వడం లేదని స్పీకర్ పై మండిపడ్డారు ప్రశ్నలు వాటికి జవాబులు కూడా అధికార పార్టీ నేతలే చెబుతున్నారని చెప్పారు ప్రశ్నకు సభ్యుడి పేరు ఉంటేనే మైక్ ఇస్తామని అనడం శాసనసభ్యుల హక్కులను కాలరాయడమేనని భట్టి విక్రమార్క విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాప్తాడు ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నేను రెండు వేల కోట్లు సంపాదించానంటూ అంటున్నామని నేను నా భార్య పిల్లలు ఖాళీ ప్రామిసరీ నోటుపై సైన్ చేస్తామన్నారు ఇరవై కోట్లు మాకిస్తే మా మొత్తం ఆస్తి నీకే రాసిస్తామన్నారు అలా కాకుంటే ఆ రెండు వేల కోట్లతో తొంగభద్రకు సమాంతర కాలు నిర్మిద్దాం అంటూ చంద్రబాబు నాయుడుకి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు సిగ్గులేని జన్మ చంద్రబాబుదని పైగా పేదలకు సాయం చేసే నాపై విమర్శలా అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు

నా పేరుతో నా భార్య పిల్లల పేరుతో ఉన్న ఆస్తులు ఏవైనా కానీ మేమందరం సంతకాలు పెట్టిస్తాం యాభై కోట్లు ఇస్తాను నాకు ఇంతవరకు నేను పుట్టిన పొద్దు నుంచి ఈ పొద్దు వరకు ఉన్న ఆస్తులన్నీ కూడా యాభై కోట్లకు నీకు రాసిస్తాం రెండు వేల కోట్లు అంటున్నావు కదా లేదు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే నెల నుంచి ఏమైనా సంపాదించినానంటే ఇరవై కోట్లకే రాసిస్తాం అది ఇరవై కోట్లకే ఇరవై కోట్లకి రాయిస్తాం నీ సంతకాలు పెట్టిస్తాం నువ్వు రాసుకో బ్లూ పెన్ని ఇది సంతకాలు పెట్టిస్తాము నువ్వు రాసుకో ఖాళీ పే స్టాంప్ పేపర్ మీద మిగిలిండే పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు నూరా నీకు రెండు వేల కోట్లు ఆస్తి ఇస్తానా కదా నీకు ఇరవై కోట్లకి మిగిలిండే పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు తీసుకోని రా పోదాము మీ రాహుల్ గాంధీ నీకు బాగా క్లోజ్ కదా కర్ణాటకకు పోదాం కాంగ్రెస్ ప్రభుత్వం కాటి పోదాం తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి సమాంతర కాలువకు అనుమతులు తెచ్చుకుందాం నువ్వు మాట్లాడితే ఇస్తారు కదా ఈ రెండు వేల కోట్లతో ఆ కాలువలు పూర్తి చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండేళ్ల కాల పరిమితికి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఈ నెల ఇరవై ఒకటిన లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు ఎస్సీ ఎస్టీ గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వేల ఆరు వందల ఇరవై మధ్యం దుకాణాలు ఉన్నాయి వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది తో పూర్తవుతుంది దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు ప్రారంభించింది దుకాణాల సంఖ్య రిజర్వేషన్లు యథాతథంగా రిజర్వేషన్ దరఖాస్తు రుసుం గతంలో మాదిరిగానే రెండు లక్షలుగా స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ నిర్ధారించారు దరఖాస్తు ఫీజును డిడి రూపంలో కానీ చలాన రూపంలో కానీ చెల్లించవచ్చు జిల్లాల వారీగా నిర్ధారిత కేంద్రాల్లో దరఖాస్తులు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు इक्की बुलेटिन अपडेट्स कीप वाचिंग एडिय न्यूज़